నమ్మకం మంచిదే కానీ మూఢనమ్మకమే ముంచుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ ఇంకా తెలుసుకున్నట్లు లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి ఆన్సర్ తెలియాలంటే బీఆర్ఎస్ భవన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే కేసీఆర్కి అధికారం పోయినా ఇంకా తత్వం బోధపడలేదన్న విమర్శలకు ప్రస్తుతం మనం విజువల్ చూస్తూ ఉన్నాం. సీఎంగా ఉన్నప్పుడైనా మాజీ సీఎంగా మారిన తర్వాత అయినా కేసీఆర్ కొన్ని విషయాల్లో అస్సలు మారలేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందులో ఒకటి వాస్తు. వాస్తును విపరీతంగా ఫాలో అయ్యే వాళ్ళు తెలంగాణలో ఫస్ట్ కేసీఆరే ఉంటారేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంతకీ ఆ మాట వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చిందంటే ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో మార్పులు జరుగుతున్నాయి. ఎందుకు బిల్డింగ్ మంచి లొకాలిటీలోనే ఉంది కదా, మేడిగడ్డలా కుంగిపోకుండా పటిష్టంగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఆ బిల్డింగ్లో రిపేర్లు జరుగుతున్నాయి. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో, పార్టీని వదిలి నేతలు వెళ్ళిపోతున్న నేపథ్యంలో, కుటుంబ సభ్యులు కేసుల్లో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ కవిత అయితే లిఖర్ స్కామ్లో తీహార్ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి, ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో విజయం రావాలని కాంగ్రెస్పై ఏం విమర్శ చేసినా బ్యాక్ ఫైర్ అవుతుందనే ఒక మాట బీఆర్ఎస్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి అసలు రీజన్ ఏంటా అని పరిశోధించారట. పండితులు వాస్తు దోషం ఉందని చెప్పారట. దీంతో మార్పులు మొదలయ్యాయి. ఈ తెలంగాణ భవన్ మెయిన్ ఎంట్రన్స్ ప్రస్తుతం వాయువ్యంలో ఉంది. అర్జెంటుగా దాన్ని మూసేసి ఈశాన్యం వైపు ఉన్న గేట్ నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇవ్వాలని చెప్పారట. దీంతో పనులు చకచక జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు పూర్తయిపోయాయని చెప్పొచ్చు. ఒక 2-3 డేస్లో ఈ గేట్ నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్కు ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. అంత బాగుంది. దీన్ని బట్టి చూస్తే 2-3 రోజుల్లో కేసీఆర్ దశ తిరగడం ఖాయమని మీరు అనుకోవచ్చు. కానీ ఒక చిన్న డౌట్, ఇది కామన్ సెన్స్తో వస్తున్న డౌట్. కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణకు సీఎంగా ఉన్నారు. మరి అప్పుడు పాత గేట్ నుంచే కదా వెళ్ళారు, వచ్చారు. మరి అప్పుడు అనుకూలించిన గ్రహాలు ఇప్పుడు ఎందుకు తిరగబడుతున్నాయంటే, ఇలాంటి డౌట్ రావడానికి భారీ మేధస్సు ఏం అవసరం లేదు. కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు, ఆ లాజిక్ ఎవరికైనా తడుతుంది. మరి కేసీఆర్కు తట్టిందో లేదో మనకైతే తెలియదు. కేసీఆర్ వాస్తు గురించి ఇప్పుడే కాదు, గతంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. గతంలో తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత సమయంలో కూడా ఇదే టాపిక్ నడిచింది. ఇదే రీజన్తో సెక్రటేరియట్ను కూల్చి కట్టారనే ఒక విమర్శ కూడా ఉండేది. పాత సచివాలయ భవనం వాస్తు ప్రకారం లేదని, గత సీఎంలకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్కి ఈ సెక్రటేరియట్ అచ్చి రాలేదన్న కారణంతోనే దాన్ని కూల్చేసి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాన్ని 600 కోట్లతో నిర్మించారన్న విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అంతేకాదు, కేసీఆర్ వాస్తు కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఏమిటన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు, ఎంతమంది విమర్శించినా వినిపించుకోలేదు. విపక్షాలు వద్దని చెప్పినా కూడా ఆయన లెక్క చేయలేదు. ఆఖరికి కోర్టు నుంచి నెగిటివ్ రిమార్క్స్ వచ్చినా కూడా కేసీఆర్ లెక్క చేయలేదు. తాను అనుకున్నట్టుగానే పాత భవనాన్ని కూలగొట్టారు, కొత్త భవనాన్ని వైభవంగా నిర్మించారు. మరి చివరికి ఏమైంది? ఇంతమంది అభ్యంతరాలను వినిపించుకోకుండా నిర్మించిన వాస్తు పనిచేసిందా అంటే, ఆన్సర్ ఏంటో మనందరికీ ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. నాట్ ఓన్లీ వాస్తు, గెలుపు కోసం యజ్ఞాలు యాగాలు కూడా అనేకం చేశారు కేసీఆర్. కానీ చివరికి ఓటమి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104 నుంచి 39కి పడిపోయింది. ఆఖరికి గెలిచాక కూడా సీన్ మారిపోయింది. గెలిచిన 39 మందిలో కొందరు కారు దిగి కాంగ్రెస్ కండువా, మరికొంతమంది బీజేపీకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్నవారు కూడా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారో ఒకసారి వినండి. ఒళ్ళంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే, ఈరోజు జనం నిన్ను బొంద పెడితే 104 ఎమ్మెల్యేల నుంచి 39 పడ్డారు. ఆ 39లో మరి ఒక 20-25 మంది కాంగ్రెస్ చేరబోతున్నారు. ఇప్పుడు కూడా ఈ మాట లేంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేదాని ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య అతి త్వరలో 9కి పడిపోవడం ఖాయమని, దీనికి తోడు కూతురు కవిత జైలుకు వెళ్లారు, తాను తన కొడుకు కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వస్తున్నాయి, అల్లుడు హరీష్ రావు అన్న కొడుకు కన్నరావుపై భూ కబ్జా ఆరోపణలు వస్తున్నాయి, ఇలా కేసులు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ ఫోకస్ మళ్లీ వాస్తుపై పెట్టారనేది కాంగ్రెస్ నేతల విమర్శ. బీఆర్ఎస్ భవన్లో మార్పులు చేర్పులకి కారణం కూడా ఇదే అని వాళ్ళు అంటున్నారు. కానీ కేసీఆర్ ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. దైవబలం ఉండాలనుకోవడం మంచిదే, కానీ ఒక్క దైవబలమే ఉంటే విజయం దక్కదనేది ఇక్కడ గ్రహించాలి. ప్రజల్లో గుర్తింపు ఉండాలి, అలాగే ప్రజలను పూర్తి స్థాయిలో పట్టించుకోవాలి. ప్రజలను పట్టించుకోలేదు, రైతులను పట్టించుకోలేదు, తోటి నేతలను పట్టించుకోలేదు, ఎవరి సలహాలను వినలేదు. ముఖ్యంగా ప్రజలను పక్కన పెట్టి కుటుంబ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. అందుకే కేసీఆర్కు ఓటమి వచ్చిందనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు, అనేక స్కాములు ఎదుర్కొన్న పార్టీ నేతలు,
ఇవి కేసీఆర్ను గద్దె దించడానికి కారణమని వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఈ విషయాలన్నింటినీ మరుగుపరిచి కేవలం వాస్తు దోషాన్ని దూషిస్తే ఎలా అంటున్నారు వాళ్ళు?